హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చపాతీకి పప్పు కర్రీ అండి. ఈ విధంగా చేసుకొని స్పైసీగా లేకుండా టేస్టీగా ఉండేటట్టుగా పప్పు కర్రీని చేసుకొని చపాతీకి ఎలాంటి కాయగూరలు యాడ్ చేయకుండా ఓన్లీ జస్ట్ టమాటోతో ఇలా పప్పు చేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీకి. ఇంకో పుల్కాలోకి కానీ ఆయిల్ వేసే చపాతీకి చేస్తాం చూడండి, దానికైనా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో స్ట్రెంత్ను బట్టి మనం పప్పు తీసుకోవాలండి. నేను ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నానమాట. తీసుకొని ఒక 4-5 సార్లు కడిగేసి కుక్కర్లో వేసి 4-5 సార్లు కడిగేసి మంచినీళ్ళు, అంటే మనం 1 గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసులు వాటర్ తీసుకున్నామండి. ఎందుకంటే బాగా పప్పు మెల్ట్ చేసుకోవాలన్నమాట. లైట్గా పప్పు పప్పు ఉన్నా పర్వాలేదు, కానీ మెల్ట్ అయిపోవాలి పప్పు మాత్రం. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 5-6 రెక్కల కరివేపాకు, 1 పెద్ద పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటో సరిపోతుంది. మెత్త టమాటో తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే కారం పొడి కొద్దిగా అంత అండి, అంటే 1/4 టీ స్పూన్. మనకి ఇంకా కొంచెం మరీ చప్పగా తినలేము అనుకుంటే కొద్దిగంత కారం యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. మనకి ఇలా చేసి పిల్లలకి కూడా పెట్టొచ్చండి, అంటే 1 ఇయర్ టు 5 ఇయర్స్ పిల్లలకి కూడా తినిపించవచ్చు. ఇలా 1 విజిల్, నేను 4 విజిల్స్ పెట్టుకున్నానండి, ఎందుకంటే మెత్తగా అవ్వాలని చెప్పి నేను 4 విజిల్స్ పెట్టుకున్నానండి. బాగా మెల్ట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా పప్పు రుబ్బే దాంతో కానీ లేదా స్మాష్ చేసే ఏదైనా దాంతో చెంచాతో కానీ ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోప్కి ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఇప్పుడే ఆన్ చేసుకోకూడదు, కుక్కర్ కింద స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పోప్కి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన పోప్ ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యేంతలోపు 3 రెబ్బల మీడియం సైజు 3 రెబ్బల ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడైపోయిందండి. మనం 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే 1/4 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలని 1 20 సెకండ్స్ ఆయిల్లోనే వేగించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకోవాలి, మాడకుండా. 20 సెకండ్స్ తర్వాత మనం ఇంతకుముందు కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయ రెబ్బల్ని ఇలా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదండి. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపులోకి వేసేసుకోవాలి. పప్పు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పులోకి పోపును వేసేసుకోవాలి. చూడండి, ఇలా పప్పులోకి పోపు వేసుకున్నాం కదా, చూడండి లూజ్గా ఉందండి, అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ పప్పు ఉడికిన తర్వాత స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు చూడండి, ఇప్పుడు ఈ లూజ్గా ఉన్నదాన్ని 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి బాగా మరిగించుకోవాలి పప్పుని. చూడండి, ఇలా మరుగుతున్న టైంలో 1 మినిట్ మరిగించుకోవాలి. ఈజీగా టేస్ట్ చూసుకొని కొంచెం వేసుకుంటే ఉప్పు లేదా చెప్పాను కదండి కారం పొడి వేసుకుంటే కారం పొడి వేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం గ్రీన్ పచ్చిమిర్చి కాబట్టి కారం తెలుస్తుంది. ఇది పిల్లలకి పెట్టిన అన్నంలోకి చాలా ఇష్టంగా తింటారండి. మెత్తగా రైస్ వండి పెట్టినా అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. చపాతీకి మాత్రం వేడివేడిగా తినాలండి. పప్పు వండుకొని వేడివేడి చపాతీతో తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.